కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా అంబేద్కర్ నగర్‌లో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరపల సుబ్బారావు ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరపల మాట్లాడుతూ ప్రజా పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన బాటలో ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల యొక్క మన్ననలు పొందుతూ పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలతో ప్రజా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। जय वैएसआर जय वैएसआर वरपल सुब्बारागर नायकत्व जोहार वैएसआर सर अंदर नमस्कार कीर्ति शेषुडु माजी मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी गारी पुट्टिन रोज सदर्भंग आयन की मैं लिंगंपट्टी ग्राम प्रजल तरफ इकड़े नेवा जी प्रजल अभिमान आप्यता संपादित नायक राजशेखर रेड्डी गारु आयन ओक परिपालन विधान तिरिगि आयन कुमारुडैनटुवंटि वैएस జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించారు। ప్రజల అభిమానించి మరి ఆయన 2016 లో ఆయన పార్టీకి అవకాశం లభించిన తదుపరి జరిగినటువంటి ఎలక్షన్ ఆయన అఖండమైన మెజారిటీ ఈ వేళ రాష్ట్రంలో మరి ఆయన చేసే కార్యక్రమాల విధానం మీద ప్రజలందరూ కూడా చాలా అత్యంతగా కూడా ప్రకటించిన సందర్భం జరుగుతుంది। భవిష్యత్తులో కూడా తప్పకుండా అనేక రకాలైన విధానాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలని కూడా ఆయన ప్రభుత్వ పాలకులతో కూడా ఆలోచించిన సందర్భాన్ని కూడా మనం పేపర్లో కూడా చూస్తున్నాం, టీవీలో కూడా పనిచేస్తున్నాం। కాబట్టి ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తి ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలు పుణ్యార్థు కూడా ఆయన పుట్టినరోజును కూడా చాలా ఘనంగా కూడా చేసుకున్న సందర్భాన్ని కూడా మన అందరం కూడా చాలా చూసే విషయం। కాబట్టి చాలామంది ముఖ్యమంత్రి ఫోన్ చేశారు గతంలో, కానీ రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన చేసిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క మరి విధానమే కూడా మార్పు జరిగిన సందర్భం జరిగింది, స్వరూపమే మారిపోయింది ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత। దాని తగ్గట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ తండ్రి గారి అయినటువంటి ఆశయాలకు అనుగుణంగా కూడా ఆయన చాలా చక్కగా కూడా రాష్ట్రాన్ని కూడా ముందు చేసిన సందర్భం కూడా అందరం కూడా పరిశీలిస్తున్నాం। కాబట్టి భవిష్యత్తులో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి రాష్ట్రాన్ని రాజశేఖర్ రెడ్డి గారు తరలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయంలో ఉండి ప్రజలందరూ ఆయన అవసరాలు తీర్చాలని చెప్పి ఉండాల్సిన